అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్లో చివరి దశకంలో, రంజాన్ని మూడు భాగాలుగా చేస్తే చివరి భాగంలో ఎక్కువగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎతికాఫ్ ఉండేవారు. ఎతికాఫ్ అంటే మస్జిద్లో వచ్చి ఒక టెంట్ వేసుకొని ఆ యొక్క చివరి భాగం మొత్తం ఆ రంజాన్లో ఆ యొక్క ఎతికాఫ్లో గడిపేవారు, ఆ యొక్క చివరి దశకాన్ని. దీంట్లోనే ఈ యొక్క చివరి దశకంలోనే లైలతుల్ ఖదర్ అంటే ఘనమైన రాత్రి షబే ఖదర్ కూడా వస్తుంది అని, అది ఎంత విలువ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎతికాఫ్ రూల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దీన్ని ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి, దీనివల్ల లాభం ఏంటి, ఖురాన్ మరియు హదీసుల్లో వీటి గురించి ఏమని చెప్పబడింది, దీనిని మనం ఎలా ఆచరించాలి ఇప్పటి కాలంలో, మరి దీని గురించి మస్జిద్లు మస్జిద్ కమిటీలు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా సమాజం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఆయిషా రజిల్లా గారు చెప్పినటువంటి కథనం ప్రకారం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాంతం రంజాన్ మాసంలోని చివరి దశకంలో ఎతికాఫ్ పాటించేవారు. ఆయన తర్వాత ఆయన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలు కూడా ఎతికాఫ్ను పాటించేవారు. అల్హమ్దులిల్లా, అంటే ఒక మగవారే కాదు ఆడవారు కూడా ఎతికాఫ్ పాటించేవారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి, మిస్కాతుల్ మసాబిహ్లోని 2097 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అసలు ఎతికాఫ్ అంటే ఏమిటి, ఎందుకు ఆ విధంగా ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు వేరువేరుగా మరియు టెంటులు వేసుకొని ఇలా మస్జిద్లోకి వచ్చి దీనిని ఎందుకు ఆచరిస్తారు, ఇది ఎటువంటి ఆరాధన? దీన్ని కనుక చూసినట్లయితే ఇతికాఫ్ అంటే ఆగిపోవటం. ఆగిపోవటం దేని నుంచి ఆగిపోవటము, ఇస్లామీయ పరిభాషలో ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ వదిలి ఆరాధనా సంకల్పంతో దైవం పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో దేవుణ్ణి మెప్పించడం కోసం, దేవుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించడం కోసం జీవితంలో ఉన్న అన్ని ఆశలను కోరికలను కొన్ని రోజుల కోసం పక్కకు పెట్టి దైవ ప్రీతి కోసం మస్జిద్లో ఉండి ఆరాధించటాన్ని ఎతికాఫ్ అని అంటారు. ఇది ఎతికాఫ్ అంటే. ఎతికాఫ్ స్థితిలో, ఆ స్థితిలో అత్యధికంగా అదనపు నమాజులు చేస్తూ ఉండాలి. నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఇంకే వేరే వేరే నమాజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ ఈ యొక్క ఎతికాఫ్లో మరి చేసుకుంటూ, లేదా రెండు రకాతులు చేసుకుంటూ, దువా చేసుకుంటూ, ఖురాన్ చదువుకుంటూ, మళ్ళీ రెండు రకాతులు నమాజ్ చేసుకుంటూ, మళ్ళీ ఖురాన్ చదువుకుంటూ, మరి దువా చేసుకుంటూ, ఈ విధంగా గడపాలి. ఈ యొక్క ఎతికాఫ్లో మొబైల్ తీసుకురావటం కానీ, టైంపాస్ చేయటం, మజాకలు ఆడుకోవటం, మజిలో కూర్చొని గ్రూపులు డిస్కషన్ పెట్టుకోవటం, ఇలా టైంపాస్ చేయటం, ఇటువంటిది కాదు ఎతికాఫ్ అంటే. ఇక్కడ చెప్పడం జరుగుతుంది నమాజులు చేసుకోవాలా, ఖురాన్ చదువుకోవాలా, దువా చేసుకోవాలా. ఎతికాఫ్ అంటేనే ఇటువంటి టైంపాస్ జీవితాన్ని పక్కకు పెట్టి మజిలోకి వచ్చి అల్లాని అల్లా కేసం ప్రత్యేకించుకోవటం అనేది ఎతికాఫ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, నేను మానవులని మరియు జిన్నులని సృష్టించింది నా యొక్క ఆరాధన కోసం అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఆరాధనని అల్లాహ్కి ఇవ్వాలి అంటే సంవత్సరం మొత్తం, జీవితం మొత్తం అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నో మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. మనం అల్లాహ్ని ప్రతిసారి నమాజ్ చేసి, దువా చేసి, అనేక రకాల ఆరాధనలు చేసి, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు చేసి మరియు ఎన్నో చేసి అల్లాని ఆరాధిస్తూ ఉన్నాం. అల్లాహ్ మనకి కూడా ఎన్నో ప్రసాదిస్తూ ఉన్నాడు, కానీ అల్లాహ్ కోసం ప్రత్యేకంగా ఒక సమయాన్ని, ఒక వీటన్నిటిని త్యజించి పక్కకు పెట్టి ఎప్పటికైనా మనం వెళ్ళాల్సింది అల్లా దగ్గరికే. ఇది 60-70 ఏళ్ళ జీవితం లేదా 100 సంవత్సరాలలోపు జీవితం, ఎప్పటికైనా తిరిగి అల్లా వద్దకు వెళ్ళాల్సింది. ఆ అల్లా వద్దకు వెళ్ళాలి. వెళ్ళినాక మనం అంటూ అల్లాకి చేసిన కొన్ని పనులు, మనం అంటూ అల్లాకి ఏర్పరచుకున్న కొన్ని ప్రత్యేకతలు, వాటిల్లో అల్హమ్దుల్లా యొక్క ఎతికాఫ్ కూడా ఒకటి ఉంటుంది, రాసిపెట్టి ఉంటుంది అల్హమ్దుల్లా అల్లా దగ్గర. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడే మనం అల్లా కోసం ప్రత్యేకంగా ఏదైనా చేసుకొని అల్హమ్దుల్లా అల్లా దగ్గర మూట కట్టుకొని పోతే అల్హమ్దుల్లా దాని యొక్క అదృష్టం ఎంతో బాగుంటుంది. మరి ఈ యొక్క ఎతికాఫ్లో ఉన్నప్పుడు ఉన్నవారు ఇటువంటి మొబైల్లు, టైంపాస్లు, కామెడీ, మళ్ళీ అక్కడికి వచ్చి కూడా మీటింగ్లు, ఇటువంటివన్నీ పెట్టకుండా ఏ ఉద్దేశంతో అయితే ఎతికాఫ్ ఉంటున్నామో దానిని పూర్తి చేసుకోవడం కోసం, దాని యొక్క శుభాలను, దాని యొక్క లాభాలను పొందడం కోసం ప్రయత్నించాలి. మరియు ఆ యొక్క ఎతికాఫ్లో ఉన్నవారిని కూడా వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా, ఇంకా వీలైతే వారికి ఏవైతే కావాలి, వారికి సాయంత్రం పూట ఇఫ్తార్ ఇవ్వడం కోసం కానీ, పొద్దుగాల సహరీ చేయడం కోసం కానీ, ఇంకా వారికి కావాల్సిన ఏవైనా ఏర్పాట్లు ఉంటే వాటిని వారికి సేవ చేయడం కోసం ప్రయత్నించుకోవాలి, కానీ వారిని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనేది, ఇది కూడా ఒక ఆరాధనలో భాగమని మనకు అర్థమవుతుంది. ఎతికాఫ్ స్థితిలో ఎక్కువగా అదనపు నమాజులు,
ఖురాన్ పఠనం, దైవ ధ్యానంలో, దైవ కీర్తనలో మరియు దరోదు పఠించడంలో నిమగ్నమై ఉండటం, ఖురాన్ హదీసులను బోధించడం మరియు హితబోధ చేయడం కూడా ధర్మ సమ్మతమే. ఎందుకంటే ఇవి కూడా ఆరాధనలే కాబట్టి. ఇతికాఫ్కు చాలా ప్రాధాన్యత ఉంది ఇస్లాంలో. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, తన సోదరుని అనవసరం కోసం, తమ సోదరుడు యొక్క అవసరం కోసం నడిచి అందులో సఫలం పొందితే 10 సంవత్సరాలు ఇతికాఫ్ పాటించడం కంటే అధికం పుణ్యం లభిస్తుంది. ఒక సోదరుడు, ఒక అన్న కానీ తమ్ముడు కానీ లేదా అక్క చెల్లెలు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్నదమ్ములని ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఒక సోదరుడు ఇంకొక సోదరుడు కోసం నడిచి వారికి హెల్ప్ కోసమో, వారి కోసమో ఇంకేదైనా చేయడం కోసమో, వారి గురించి వారి సహాయార్థమో లేదా వారి కోసమో ఇలా నడిచి ఏదైనా ఒక పని కోసం వెళ్తే కనుక 10 సంవత్సరాలు ఎత్తేక పాటించడం కంటే అధిక పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎత్తేకాఫ్తో లెక్క కట్టడం జరిగింది, ఎత్తేకాఫ్తో లెక్క కట్టడం జరిగింది. అంటే ఎత్తేకాఫ్కి ఎంత లెక్క, ఎంత గొప్పది. సరే, ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆస్తి పోస్తుల కోసం, వస్తువుల కోసం, వాటి కోసం, వీటి కోసం మనం గొడవ చేస్తూ, గొడవలు పడుతూ ఉంటాం ఇంట్లో కానీ బయట కానీ. మరి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయినాక లేదా తల్లిదండ్రులు చనిపోయినాక చాలామంది గొడవలు పడుతూ ఉంటారు ఆస్తి పాస్తుల కోసం. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్ కోసం, అంటే ఒక బాయి ఇంకో బాయి కోసం, ఒక తమ్ముడు అన్న కోసం కానీ, అన్న తమ్ముడు కోసం కానీ, లేదా అక్క చెల్లెళ్ళు కోసమైనా సరే, ఒకరు ఇంకొకరి కోసం చేసే సహాయం కానీ, ఒకరు ఇంకొకరి కోసం చేసే త్యాగం కానీ, ఒకరు ఇంకొకరి కోసం చేసే పని కానీ, ఒకరు ఇంకొకరు చేసే సహాయం కానీ, అది మాట సహాయమైనా, పని సహాయమైనా, వస్తు సహాయమైనా, ఆస్తి సహాయమైనా, ఏదైనా సరే, అది ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా బంధుత్వ తగదంపులు చేసుకోకండి అని చెప్పడం జరుగుతుంది. బంధుత్వాన్ని ఇంకా పటిష్టం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి జకాత్ కూడా బంధువుల్లో ఉన్న నిరుపేదలకి మొదటగా ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. బంధువుల్లో ఉన్న నిరుపేదలకి జకాత్ని ముందుగా ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ముస్లిం కూడా ప్రతి సంవత్సరం జకాత్ తీసి కనుక ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేస్తే కనుక అసలు పేదరికమే మనకు కనిపించేది కాదు. మరి అసలు జకాత్ని ఎంతమంది పట్టించుకుంటున్నారో ఏంటో, కానీ అల్లా సుబ్హానహు వ ఖచ్చితంగా జకాత్, ఎవరైతే అల్లా సుబ్హానహు వ సంపద ఇచ్చి కూడా, అల్లా యొక్క అల్లా నుంచి సంపద తీసుకొని కూడా ఎవరైతే జకాత్ ఇవ్వట్లేదో, అల్లా వద్ద నుంచి సంపద పొంది కూడా ఎవరైతే హజ్ చేయట్లేదో, ఖచ్చితంగా అల్లా యొక్క పటిష్టమైన పట్టు అక్కడ అల్లా దగ్గర ఉంటుంది. ఎందుకంటే అల్లా ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఇస్లాంలో పిల్లర్లు. ఇవన్నీ ఏవి, నమా కల్మా తర్వాత, నమాజ్ తర్వాత, ఉపవాసం తర్వాత ఉన్నదేంటి, జకాతు, హజ్ ఎవరికైతే మాల్దారు ఉన్నారో, అల్లా సుమాతల ఎవరినైతే ఒకరికి లేమికి కలిమికి గురి చేసి పరీక్షిస్తా అంటున్నాడు, ఒకరికి ఇచ్చి తీసుకొని, తీసుకొని ఇచ్చి, ఇచ్చి తీసుకొని నేను రకరకాలుగా పరీక్షిస్తానని అంటున్నాడు. అలానే లేని వారికి కొన్ని హక్కులున్నాయి, ఉన్నవారికి కొన్ని హక్కులున్నాయి. ఉన్నవారు అంటే ఎవరికైతే అల్లా సుబ్హానహు ఇచ్చాడో వాళ్ళు ఏమేమి చేయాలో కూడా అల్లా సుబ్హానహు పెట్టాడు. అందుకే వాళ్ళకి అలా ఇచ్చి మరి ఆ హక్కులు నెరవేరుస్తారా లేదా అని అల్లా పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే అలా పొందినటువంటి వారు మరి ఖచ్చితంగా ఈ యొక్క జకాత్ అనేది తీయాలి, హజ్ కూడా చేయాలి. మరి ఇవన్నీ కూడా బ్రతికి ఉన్నప్పుడు బ్రతికున్న వారే చేసుకుంటే ఇంకా మంచిది. చనిపోయిన తర్వాత వారు కుటుంబీకులు చేస్తారో లేదో తెలియదు, కానీ బ్రతికి ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు మనమే చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ యొక్క జకాత్ కానీ హజ్ కానీ. మరి ఈ యొక్క జకాత్ రంజాన్ దాకా వెయిటింగ్ చేయకూడదు. రంజాన్ దాకా మనం బ్రతికుంటామో లేదో తెలియదు. ఎప్పటికప్పుడు ఏ నెలది ఆ నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ నెలది ఆ నెల చేసేసుకోవటమే మంచిది. రంజాన్ రావాలి, రంజాన్లోనే ఇస్తామనంటే కుదరదు. మీరు ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఏ నెల మీ యొక్క లెక్క వస్తుందో ఆ నెల ఇచ్చేయటం మంచిది. రంజాన్ దాకా అంటే రంజాన్ దాకా మనం బ్రతుకుంటామో లేదు తెలియదు. ఎవరైతే అవ్వల్ వక్త్ చేసే నమాజ్కి విలువ ఉంటుంది, అంటే లేటుగా చేసే నమాజ్ కంటే కూడా అవ్వల్ వక్త్ నమాజ్ టైం అవ్వంగానే చేసే నమాజ్కి చాలా విలువ ఉంటుంది. అలానే లేటుగా జకాత్ ఇవ్వడం కంటే కూడా మనం బ్రతికున్నప్పుడు ఆ సమయం రాగానే, జకాత్ ఇచ్చే సమయం రాగానే రంజాన్ దాకా వెయిటింగ్ చేయకుండా మనం ముందే మరి ఎవరికైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో, ముందుగా బంధువుల్లో ఉన్నటువంటి నిరుపేదలు, దాని తర్వాత సమాజంలో ఉన్నటువంటి పేదలు, ఎవరికైతే ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో అది ఖురాన్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎవరెవరి మీద ఖర్చు పెట్టాలి అనే విషయం ఖురాన్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యాలు కూడా ఉన్నాయి.
సరే, ఇప్పుడు మనం ఎథియోపియాకు ఉన్నటువంటి విలువ గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని ఎలా చేయాలనే విషయం చెప్తున్నాం, మనం ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాం. సరే, ఇక్కడ 10 సంవత్సరాల విలువతో కట్టడం, ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే, అతని కోసం నడిచినా కూడా 10 సంవత్సరాలు కంటే ఎక్కువ ఎథియోపియా చేసిన దాంతో సమానం, అంత పుణ్యం అని ఇక్కడ మొహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. అల్లా సుబ్హానహు తాలా ప్రీతి కోసం, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతోటి అల్లాని ఆరాధించడం కోసం, అల్లా యొక్క అల్లాని మెప్పించడం కోసం, ఎవరైతే అల్లా ప్రీతి కోసం ఒక్కరోజు ఎథికాఫ్ చేస్తే, కూడా అల్లా సుబ్హానహు తాలా అతని నుండి నరకానికి 3 కందకాలంత దూరాన్ని చేసి వేస్తాడు. అవి ఆ కందకం ఒక్కొక్కటి ఎంత ఉంటుందంటే భూమి ఆకాశాల కంటే దూరంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఒక్కోరోజు ఎథికాఫ్కి. మరో లేఖనంలో రంజాన్లో 10 రోజులు ఎథికాఫ్ పాటించిన వారికి 2 హజ్జులు, 2 ఉమ్రాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. రంజాన్లో 10 రోజులు ఎథికాఫ్ చేస్తే, చివరి 10 రోజులు 2 హజ్జులు చేసినంత పుణ్యం, 2 ఉమ్రాలు చేసినంత పుణ్యం అని చెప్పడం జరుగుతుంది. అల్హమ్దుల్లా, లక్షలు కోట్లు పెట్టి మనం హజ్ ఉమ్రాలు చేయగలుగుతామో లేదో తెలియదు, కానీ అల్హమ్దుల్లా మన ఇంటి దగ్గర దగ్గరలో ఉన్న మస్జిద్లో వెళ్ళి ఆ యొక్క చివరి 10 రోజులు కనుక మనం ఎథికాఫ్ చేయగలిగితే 2 హజ్జులు, 2 ఉమ్రాలు చేసినంత పుణ్యం అల్లా సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. ఇకపోతే అంటే ఎథికాఫ్కి ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఎథికాఫ్ పాటించేవారు ముస్లిం అయి ఉండాలి. ఇంకొకటి, ఎథికాఫ్, ఇంకా కొన్ని ఎథికాఫ్లు ఉన్నాయి, అవి కొంతమంది అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, అట్లానే హదీసుల్లో కూడా చెప్తుంది. మీరు ఏవైతే అల్లాని మొక్కుకున్నారో, కొంతమంది అంటారు అల్లా నాకు పలానాది ప్రసాదించండి వల్ల నాకు అది కనుక లభిస్తే నేను ఒకరోజు ఎథికాఫ్ ఉంటాను, 5 రోజులు ఎథికాఫ్ ఉంటాను, 10 రోజులు ఎథికాఫ్ ఉంటాను అని మొక్కుకుంటూ ఉంటారు. అంటే ఇది రంజాన్లోనే కాదు, మిగతా రోజుల్లో కూడా ఈ యొక్క ఎథికాఫ్ అనేది చేయొచ్చు అన్నమాట. దీనికోసం మజీద్ వారు కూడా అటువంటి ముసల్లీలు ఎవరైతే అల్లాని ఆరాధించడం కోసం ఎథికాఫ్ ఉంటానని చెప్పారో వారికి పర్మిషన్ ఇవ్వాలి. వీరు కూడా వారిని మజీదుల్లో రాత్రిపూట మరి రోజంతా కూడా ఎథికాఫ్, ఎవరైతే ఈ యొక్క నియత్తోటి అల్లాన్ని మొక్కుకున్నారో వారిని మజీదులో ఉండడం కోసం వారికి పర్మిషన్ ఇవ్వాలి. ఈనాడు అనేక రకాల టెన్షన్లు, గొడవలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి అనేక చాలామంది బిజీ అయిపోయి నమాజ్ అప్పుడు మాత్రం తాళం తీస్తున్నాం, నమాజ్ అయిపోగానే తాళం వేసేస్తున్నాం. మరి ఇంతకుముందు ఊరు నుంచి వచ్చిందంటే ఫస్ట్ మస్జిద్లోకి వెళ్ళి సున్నత్ నమాజ్ చదువుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళేది. ఎవరైనా ఊరు పోవాలంటే ముందు మస్జిద్కి వెళ్ళి అక్కడ ఒక సున్నత్ నమాజ్ చదువుకొని దాని తర్వాత ఊర్లకి వెళ్ళి ప్రయాణాలకి, బిజినెస్లకి ఎక్కడికన్నా పోయేది. అంటే ఇటువంటి ఒక కల్చర్ అప్పుడు ఉండే. ఇప్పుడు మనం ఇప్పుడు తాళాలు వేసే సిస్టమ్ దగ్గర ఉన్నాం. అంటే మస్జిద్లు ఎప్పుడు నమాజ్ టైంకి ఓపెన్ అవుతున్నాయి, నమాజ్ కాగానే మూసేస్తూ ఉన్నాం. ఇది మన ఎవరి తప్పు కాదు. కాకపోతే ఈనాడు అనేక మంది, చాలా వేరే వాళ్ళు కూడా చాలామంది అక్కడ మస్జిద్ల దగ్గర అనేక రకాల సంఘటనలు వేరే వాళ్ళు వచ్చి కూడా ఏమైనా జరుగుతాయనే భయంతో చాలామంది వేస్తుండొచ్చు, లేదా అక్కడ ఎవరన్నా వేరే టైంలో అక్కడ చూసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే అట్లాంటి సమయంలో కూడా ఏదో జరుగుతుంది అక్కడ. ఏదైతేనేమి, కానీ ఎవరైతే ఈ యొక్క పర్మిషన్ అడుగుతూ ఉన్నారో కమిటీలకి, మస్జిద్ వారికి, వారు కూడా ఇటువంటి ఇవన్నీ ఇస్లాంలో భాగాలే కాబట్టి, ఆరాధనలో భాగాలే కాబట్టి ఎథికాఫ్ ఉంటామని ఎవరైతే అడుగుతున్నారో వారికి కావాల్సిన ఒక అమీర్, ఒక హక్కుదారు, ఒక అధికారి, ఒక నాయకుడికి, ముఖ్యంగా మనం ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చందాలు చేసి అక్కడేటువంటి అల్లాని మెప్పించడం కోసం మంచి మంచి మస్జిద్లు, పెద్ద పెద్ద మస్జిద్లు అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాం కదండి. మరి ఎవరైతే ఆరాధన కోసం పర్మిషన్ అడిగారో వారికి ఆ యొక్క పర్మిషన్, అల్లాని ఆరాధించడం కోసం అల్లా యొక్క గృహంలో వారికి ఎథికాఫ్ కోసం పర్మిషన్ ఇవ్వడం కూడా, ఇది కూడా చాలా ముఖ్యం. ఇది ఎవరైతే హక్కుదారుగా, ఎవరైతే నాయకుడుగా, ఎవరైతే సదరుగా, ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటారో వారు ఇటువంటి వాటికి కూడా సహాయం చేయవలసినటువంటి హక్కు వారిపైన ఉంటుందని అర్థమవుతూ ఉంది. ఏదైతేనేమి, ఎథికాఫ్ గురించి ఇంకా ఉమర్ రజిల్లా గారు విషయం మనం తెలుసుకునే ముందుగా, ఎథికాఫ్ పాటించేవారు, వారు ముఖ్యంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. వారు ముస్లిం అయి ఉండాలి. రెండవది, వారు బహిష్టులో మరియు ప్రసవ దశ మరియు జనాభతల నుండి పరిశుద్ధులై ఉండాలి.
అంటే వారు పీరియడ్స్ టైం అయి ఉండకూడదు. ఒక రూల్, ఒక పీరియడ్స్ టైం ఉంటే కనుక వాళ్ళు మధ్యలోకి రాకూడదు. రెండు, ప్రసవ దశ అంటే డెలివరీ అవుతుందేమో అనేటటువంటి డేట్లు అవి మనకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటాయి కదా, అటువంటి వారు కూడా ఈ యొక్క ఇతికాఫ్లో కూర్చోకూడదు. జనాభతల నుండి కూడా వారు పరిశుద్ధులై ఉండాలి. ఇటువంటి వారు తప్ప మిగతా వారు మరి ఈ యొక్క ఇతికాఫ్లో కూర్చోవచ్చు, పురుషులైనా స్త్రీలైనా, కానీ వేరు వేరుగా అన్నమాట, పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా. సో వీరికి పరదా పద్ధతి ఉండాలి, వీళ్ళకి రావడానికి పోవడానికి వేరే వేరే ద్వారాలు ఉంటే ఇంకా మంచిది. అటువంటి సిస్టమ్ అక్కడ ఒకటి అటువంటి సిస్టమ్ ఒకటి ఏర్పడేసుకుంటే ఈరోజు అనేక రకాల మన మనుషులు అల్హమ్దులిల్లా అనేక రకాల తెలివిలతోటి మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఎంతో ప్లానింగ్ చేసుకుంటున్నాం. అలానే ఒక మస్జిద్ కట్టాలంటే కూడా ఆడవారు మగవారు కనిపించకుండా కలవకుండా ఒక సైడ్ నుంచి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేటట్టు, ఇంకో సైడ్ నుంచి వీళ్ళు వచ్చి వెళ్ళిపోయేటట్టు, వీళ్ళకి కనిపించకుండా ఉండే విధంగా అనేక రకాల పద్ధతుల్లో అల్హమ్దులిల్లా మస్జిదులు కూడా నిర్మించుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి పద్ధతులతోటే మరి ఈ యొక్క ఆడవారు కూడా వచ్చి ఇతికాఫ్ ఉండి వెళ్ళిపోవచ్చు, మగవారు కూడా వచ్చి ఇతికాఫ్ ఉండి వెళ్ళిపోవచ్చు. అటువంటి ఏర్పాట్లు చేస్తే ఇంకా మంచిది అల్హమ్దులిల్లా. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే. ఏది ఏమైతేనేమి ఇటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇతికాఫ్ ఉండాలి అంటే. అంతేకాకుండా ఇతికాఫ్ రెండు రకాలు, ఒకటి ఫరజ్ అంటే ఖచ్చితంగా ఉండేటటువంటిది, రెండవది సున్నత్. ఫరజ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది ఏంటంటే మొక్కుబడి, మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది వాళ్ళు. తనపై తప్పనిసరి చేసుకున్న వారు ఖచ్చితంగా ఉండాలి, అది ఫరజ్ అయిపోతుంది. అంటే దైవం కోసం అల్లా కోసం నేను ఇతికాఫ్ పాటిస్తాను అనటం, వాటిని పాటించడం తప్పనిసరి. ఖురాన్లో 22వ సూరా 29వ వాక్యం చూసినట్లయితే అల్లా సుబ్హానతల్ ఆదేశం ఇస్తూ ఉన్నారు, మీ మొక్కుబడులను పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఉమర్ రజల్లా గారి గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇందాక, ఉమర్ రజల్లా గారు ఇస్లాం స్వీకరించడానికి ముందు ఇతికాఫ్ చేస్తాను అని మొక్కుకున్నారు. మొహమ్మద్ అస్లం గారుకి ఈ యొక్క విషయాన్ని విన్నవించుకున్నారు, నేను ఇంతకుముందు ఇలా అనుకున్నాను అని. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నీ మొక్కుబడిని చెల్లించు అని అన్నారు అని, ఉమర్ రజల్లా గారి విషయంలో ఇలా జరిగింది అని బుఖారీ హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇకపోతే రంజాన్ చివరి దశలో, రంజాన్ చివరి 10 రోజులు ఇతికాఫ్ పాటించడం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సాంప్రదాయం. దీన్ని మనం ఇంతకుముందు హదీసుల్లో ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఆయిషా రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రంజాన్ చివరి దశలో చివరి శ్వాస వరకు ఇతికాఫ్ పాటించేవారు. చివరి దశకం చివరి శ్వాస వరకు. మనం అరే రంజాన్ చివరి రోజు ఇంకా ఇఫ్తారీ టైం ఇంకా మిగిలి ఉండగానే చాలామంది ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యటమో, కొంతమంది వెళ్ళిపోవటమో ఇట్లాంటివి జరుగుతూ ఉండటాన్ని అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఇంతకుముందు మనం విన్నాం, నేనైతే చూడలేదు విన్నాం. సో ఇక్కడ మొహమ్మద్ అస్లం గారి పద్ధతి ఏంటి, చివరి దశ చివరి శ్వాస వరకు కూడా ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైం వరకు కూడా, మరి చివరి వరకు కూడా, మొదటి రోజు మొదటి ఇతికాఫ్ ప్రారంభ సమయానికంటే ముందే ఎలాగైతే మస్జిద్లో ఉండేవారో చివరి రోజు చివరి శ్వాస చివరి టైం వరకు కూడా అలానే ఇతికాఫ్లో ఉండేవారు అని ఇక్కడ ఆయిషా రజియల్లాహు గారు తెలియజేశారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇతికాఫ్ తప్పనిసరి సాంప్రదాయం, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ప్రతి సంవత్సరం ఇతికాఫ్ పాటించేవారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పట్ల ఎవరైతే మొహమ్మద్ అస్లం గారు పుట్టినరోజు మొహమ్మద్ అస్లం గారు అయితే జరుపుకోలేదు, సహాబాలు జరుపుకున్నట్టు ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు, కానీ మినాదుల్ నబీ పేరుతోటి ఎవరెవరో లేనిది చేస్తూ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. మక్కాలో కానీ, మదీనాలో కానీ, సౌదీ అరబ్లో కానీ, ఖురాన్ హదీస్ వచ్చినటువంటి ప్రదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు. కానీ మనలో కొంతమంది, మన సోదరులు కొంతమంది ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా, మన సోదరులు తెలుసో తెలియకో ఖురాన్ మరి చేస్తూ ఉన్నటువంటి వారు, ప్రవక్త పట్ల ఎక్కువ ప్రేమ గౌరవ మర్యాద మాకు ఉన్నాయి అని చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇటువంటివి ముఖ్యంగా ప్రతిరోజు 5 నమాజులు కానీ, ఇలాంటి ఇతికాఫ్లు కానీ, జకాతులు కానీ, సదకా ఖైరాతులు కానీ, హజ్ ఉమ్రాలు కానీ, మరియు వీలైతే గడ్డము, వీలైతే ఈ యొక్క సున్నతు, వీలైతే శరీరం మొత్తం పూర్తిగా కప్పుకునేటటువంటి బట్టలు, ఎక్కువగా మొహమ్మద్ అస్లం గారు దేనినైతే ఇష్టపడేవారో, ఎలా ఉండేవారో అలా ఉండటం కోసం ప్రయత్నించడం, మొహమ్మద్ అస్లం గారిని హీరోగా తీసుకొని జీవితంలోని ప్రతి విషయంలో కూడా పెళ్ళికి కట్నం తీసుకోవద్దు, ఉల్టా తిరిగి మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, వడ్డీ జోలికి అసలు పోవద్దు,
వడ్డీ తీసుకుంటే అల్లాతోటి మొహమ్మద్ అస్లం గారితో యుద్ధానికి సిద్ధంగా అని ఖురాన్లో ఒక ఆయత రాసి ఉంది రెండో సూరాలో. వడ్డీ మహా అంత పాపమరి. షిరుకు జోలికి వెళ్ళొద్దు. షిరుకుకి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ జాబులు కానీ బిజినెస్లు కానీ ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండాలి. హరాంకి సంబంధించిన జాబులు కానీ బిజినెస్లు కానీ వ్యాపారాలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. మరి పెళ్ళి కూడా ఎలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలని ఉందో వారినే చేసుకోవాలి, అలానే చేసుకోవాలి. ఈనాడు సమాజంలో అనేక రకాల పోకడలు, అనేక రకాల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. మనం ఇస్లాం పద్ధతి ప్రకారం ఇస్లాంలో ముస్లింలని మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అనుమతి ఉంది. మరి ఏ ఉద్దేశంతో ఎలా జరుగుతున్నాయో అవి కూడా మీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇలానే ఒక కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ ఏవేవైతే మొహమ్మద్ అస్లం గారు ఎలా హక్కులు ఇచ్చారో, ఎలా హక్కులు పాటించారో, ఎలా ఆరాధించి చూపించారో, ఎలా ప్రతి నెల ఆయన మొహమ్మద్ అస్లం గారు 3 ఉపాసాలు ఎలా ఉన్నారు, రంజాన్ ఉపాసాలు ఎలా ఉన్నారు, ఇతర దినాలలో నమాజులు ఎలా చదివారు, తహజ్జుద్ నమాజులు ఎలా చదివారు, మరి ఇంకా ఇతర నమాజుల్లో మస్జిద్లకు వెళ్ళి 5 సార్లు నమాజ్ ఎలా చదివారు చేపించారు, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పట్ల ప్రేమ గౌరవ మర్యాద ఎక్కువ మాకు ఉన్నాయి అన్న వారంలా కూడా అన్నవారు కాని వారు అందరూ కూడా మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతిలో జీవించడం కోసం ప్రయత్నించాలి. దాంట్లో ఈ యొక్క ఎతేకాఫ్ కూడా ఒకటి, మరి రంజాన్ కూడా ఒకటి, ఉపవాసాలు, ఖురాన్ని మనకు వచ్చిన భాషలో కూడా చదవటం, ఖురాన్ని ప్రతిరోజు చదవటం, ఖురాన్ని అర్థం చేసుకోవటం, ఖురాన్ని రంజాన్లో కనీసం ఒక్కసారైనా పూర్తి చేయటం, లేదా కనీసం సాధ్యమైనంత వరకు చదవడం కోసమైనా ప్రయత్నించడం, ఇలాంటివి అనేకం. ఇవన్నీ కూడా మొహమ్మద్ అస్లం గారి యొక్క సున్నతులు. ఇవన్నీ మొహమ్మద్ అస్లం గారి పట్ల ప్రేమ గౌరవ మర్యాద ఉన్నవారు, మరి మొహమ్మద్ అస్లం గారి పట్ల గౌరవం ఉన్నవారు, మొహమ్మద్ అస్లం గారి పద్ధతి ప్రకారం అల్లాని ఆరాధించాలి అనుకునేవారు, మొహమ్మద్ అస్లం గారి పద్ధతి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించాలనుకునేవారు, ఇవన్నీ కూడా అల్హమ్దుల్లా అలవాటు చేసుకోవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం ఎంతైనా మంచిది. ఇకపోతే ఎతేకాఫ్ గురించి మొహమ్మద్ అస్లం గారు ప్రతి సంవత్సరం ఎతేకాఫ్ పాటించేవారు. 1 సంవత్సరం రంజాన్లో పాటించలేదు, అది కూడా షవ్వాల్లో దానిని పూర్తి చేశారు. తప్పనిసరి ఎతేకాఫ్ 10 రోజులది ఉంటుంది. తప్పనిసరి ఉపవాసం 8 రోజులు, అదే తప్పనిసరి ఎతేకాఫ్ 8 రోజులు అంటే ఖచ్చితంగా 10 రోజులని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు మరి హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఎతేకాఫ్ పాటించేవారు మస్జిద్ నుండి బయటికి వెళ్ళకూడదు. అదే కాకుండా మస్జిద్ నుండి బయటకు వెళ్ళేటటువంటిది ఎక్కడ మస్జిద్లో బాత్రూములు టాయిలెట్లు లేవు. మస్జిద్లో ఇంకేదైనా సమస్య ఉంటే అవి దగ్గరలో ఏదైనా ఉంటే, మన ఇల్లు దగ్గరలో ఉన్నా ఇంకేదైనా ఎవరైనా దగ్గరలో ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయవచ్చు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ యొక్క ప్రపంచాన్ని పట్టించుకొని మన టైంను వృధా చేయవద్దు. ఏ ఉద్దేశంతో అయితే వెళ్తున్నామో ఆ కాలకృత్యాలు, స్నానము, బాత్రూము, ఇంకా బట్టలు ఉతుకోవటము, ఇంకేమైనటువంటి పనులు ఉంటే వెళ్ళాలా, చేసుకోవాలా, తిరిగి వచ్చేయాలా. కానీ ఏ ఉద్దేశంతో మనం ఉన్నాం, ఎతేకాఫ్ అనే మూడ్లోనే మనం ఉన్నాం, అదే మూడ్లో ఉండాలి, అలానే వెళ్ళి మన పనులు చేసుకొని అలానే వచ్చేయాలన్నమాట, అది ఉద్దేశం. మలమూత్ర విసర్జన తప్పనిసరిగా స్నానము మరియు జుమా నమాజు. ఇలాంటి ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మస్జిద్లలో ఎతేకాఫ్ పాటిస్తే నేను అతని తల దువ్వేదాన్ని, మొహమ్మద్ అస్లం గారు కాలకృత్యాలకు తప్ప మరి దేనికోసం కూడా ఇంట్లోకి వచ్చేవారు కాదు అని ఆయిషా రజల్లా గారు తెలియజేశారు. మరి ఈ యొక్క హదీసులు, ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు అన్నీ కూడా నేను బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి మిస్కాతుల్ మసాబిహ్లోని 2097 హదీసులోని 1వ భాగంలోని 648 నుంచి ఈ యొక్క హదీసులన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త ఆయన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు అనంత కరుణమయుడు, పరమ కృపాశీలుడు. అల్లా మమ్మల్ని అందరినీ కూడా సృష్టించి నడిపించేది మీరే వల్ల. మీరు అర్ష్ అనే పీఠం మీద, 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నారు అని మీరిచ్చిన ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. వల్ల నేను మీతో పాటు ఎవరిని ఆరాధించట్లేదు. వల్ల నేను మిమ్మల్ని ఒక్కరిని ఆరాధిస్తూ ఉన్నాం. వల్ల మేము అల్లా మాకు సహాయంగా మీరు మాత్రమే ఉన్నారు. వల్ల అల్లా మేము మొయలైనటువంటి బరువును మాపే మోపకండి. వల్ల మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి. వల్ల మీ యొక్క కరుణా కటాక్షాలతో మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్పై శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్పైన శాంతి సౌకర్యాలు కురిపించి మకామే మొహమ్మద్ ప్రవక్తని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల
ఆమీన్. అల్లా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్లా. ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్లా. ఆమీన్. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మమ్మల్ని మీ యొక్క రక్షణలో ఉంచండి వల్ల. ఆమీన్.